కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, సమాన పనికి సమాన వేతనాలు కల్పించకుండా కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకోవడం దారుణమని కార్మికులు మండిపడ్డారు. వెంటనే నూతన కార్మిక చట్టాలను రద్దు చేసి న్యాయం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ను ఎత్తివేసి ప్రీ ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి 2వ తరగతి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలకు 24,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఆయాలను ప్రభుత్వ స్కూళ్లలో స్లీపర్లుగా కేటాయించాలని, లేని పక్షంలో అంగన్వాడీ సెంటర్ను పాత పద్దతిలో కొనసాగించాలని వారు అన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ప్రతి కార్మికులు ఈరోజు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించాయని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఈరోజు కోవిడ్లో ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ, కార్మికులు ఆ కోవిడ్ పేషెంట్లతో పనులు చేస్తూ దాదాపు 100 మంది చనిపోవడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, వాళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయలు బీమా చేస్తానని చెప్పేసి ఇంతవరకు దాన్ని ఇచ్చిన పాపాలు వాళ్ళు. ఇదే కాదు, సుప్రీంకోర్టు పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకోవద్దు, 24,000 రూపాయలు ఈరోజు ధరలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తీసుకొస్తే ఆ ఆర్డర్ను ఈరోజు వరకు పాస్ చేయడం లేదు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు అధికారంలోకి వచ్చేదానికి కార్మికులందరూ ఓట్లు వేసి అధికారం కల్పిస్తే ఈరోజు అటువంటి కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తున్నారు. అనేక రకాల కార్మికులందరూ ప్రాణాలు వదిలి చట్టాలను తెచ్చుకుంటే ఆ చట్టాలను ఈరోజు అన్నింటిలో కూడా రద్దు చేసి ఈరోజు దా వాటిని కుదిచేసి 4 చట్టాలుగా తీసుకొచ్చి మీరు సమ్మె చేయకూడదు, జీతాలు అడగకూడదు, మేమైతే ఏ పని చెప్తామో ఆ పని మీరు అందరూ చేయాలని చెప్పేసి పద్ధతిలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదే కాదు, మీరు ఇస్తున్న వేతనాలు ఈ కుటుంబాలకు ఏ పోషణ కూడా సరిపో, పౌష్టికాహారం తినమని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. పౌష్టికాహారం తినాలంటే మీరు ఇస్తున్న వేతనాలు ఏ రకంగా తినగలుగుతారు? పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి వాటి వల్ల నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఏ కొనాలన్నా కూడా నూనె కొనాలంటే 200 రూపాయలు ఉంది, కందిపాలు కొనాలంటే 100 రూపాయలు ఉంది. ఏ రకంగా కార్మికులు కానీ పేదలు కానీ ఈ నిత్యావసర వస్తువులు తిని పౌష్టికాహారం తినగలుగుతారో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలా? ఇదే పరిస్థితి ప్రభుత్వాలు కొనసాగిస్తే కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి బట్టగట్టే సందర్భాలు లేవని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, అటు బీజేపీకి మద్దతిస్తున్న రాష్ట్ర వైసీపీ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే బీజేపీ అనేక రకాల చట్టాలు తీసుకొస్తూ ఉంది, వాటికి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మద్దతు తెలుస్తూ ఉంది. ఇది సరైనది కాదు. కార్మికుల పక్షాన, పేదల పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడాలా? ఈరోజు అంగన్వాడీ టీచర్లకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా వాళ్ళ వేతనాల విషయం కానీ ఒకటి కానీ మాట్లాడే పద్ధతిలో కూడా లేదు. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏ రోజు ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఏ అయితే వేతనాలు తీసుకుంటున్నారో అదే వేతనమే ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఎన్నికల ముందు నువ్వు అనేక రకాల వాగ్దానాలు చెప్పినావు, పాదయాత్రలో పర్మిట్ చేస్తా అని చెప్పినావు, ఈరోజు పర్మిట్ చేసే ఊసే లేకుండా ఆఫ్కాస్ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఆఫ్కాస్లో పెట్టి వాళ్ళ వేతనాలు అడగకూడదు, వాళ్ళ పర్మిట్ లేదు, ఏదైతే జీతం ఉందో ఆ రోజు ఉందో అదే జీతాలతో ఈరోజు మున్సిపల్ వర్కర్లు అయితే ఆశా వర్క అంగన్వాడీ అయితే ప్రతి ఒక్కరూ అదే వేతనాలతో ఈరోజు పనిచేస్తున్నారు. మీరు ఈ రకంగా ఈ కార్మిక వ్యతిరేకమైన విధానాలు అవలంబించడం సరైనది కాదని చెప్పేసి, ఇదే పద్ధతి కొనసాగితే ఇదే కార్మికులు మీకు ఎంతో కాలం లేదుగా దగ్గరలో ఉంది, మీ ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు ఇదే కార్మికులు పట్టిస్తారని చెప్పేసి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాము.